అందరికీ నమస్కారం. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, దయచేసి తాగి వాహనాలను నడపద్దండి, ప్రమాదాలకు గురి కావద్దండి, పబ్లిక్ని ప్రమాదాలకు గురి చేయొద్దండి. ఇప్పటి వరకు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ శ్రీ మణికంఠ చందుల ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేసి డంకన్ డ్రైవ్ కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 273 మందికి గౌరవ జడ్జి శ్రీ ఉమాదేవి మేడం గారు జరిమానాలు, తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 21,92,500 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇది తాగి వాహనాలు నడిపే వారి యొక్క సంఖ్యని వృద్ధిని తెలియపరుస్తూ ఉంది. ఇంకా చాలామంది తప్పించుకొని మా నుండి తప్పించుకొని వెళ్తూ ఉండొచ్చు. మా దొరికే వాళ్ళు కొద్దిమందే ఉంటారు, తప్పించుకొని వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఏమంటే, తాగి వాహనాలను నడపద్దండి, ప్రమాదాలకు గురి కావద్దండి, ఎవరిని గురి చేయొద్దండి. అదేవిధంగా పబ్లిక్ కూడా వాహనాలు, ఆటోలు, టూ వీలర్లు ఇలా ఎక్కినప్పుడు, కారులను ఎక్కినప్పుడు డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా అనేది గమనించండి. గమనించి తాగి ఉన్నట్లయితే 9491074515 నెంబర్కి కాల్ చేయండి. మేము ఆ వాహనాన్ని ఆపి డ్రైవర్ని డీజనలైజర్తో చెక్ చేసి తాగి ఉంటే వాహనాన్ని కేసులు బుక్ చేస్తాము. అది అందరికీ, దానివల్ల ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదానికి గురి కాకుండా చేసి రక్షించిన వాళ్ళు అవుతారు. దీన్ని ప్రతి ఒక్కరూ పాజిటివ్గా తీసుకొని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇందులో భాగంగా ఈరోజు 12 మందికి గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మేడం గారు 12 మందికి 120,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇక మీదట కూడా ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్టయితే ఎటువంటి సానుభూతి కానీ ఏమీ చూపించకుండా ప్రతి ఒక్కరిపైన కేసుల్ని బుక్ చేస్తాము, కోర్టు ముందు హాజరుపరుస్తాము, వారికి తగిన శిక్షలు పడే విధంగా చూస్తాము. రెండోసారి పట్టుబడిన వాళ్ళకి ఈసారి జైలు శిక్ష పడే విధంగా కృషి చేస్తాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు.